जनगम सभलो केसीआर गांडरिंचारु प्रधानंगा केंद्रं पैने टारगेट चेस्तू निप्पुलु चेरिगारु केसीआर प्रधानि मोदी पै तेलंगाणा सीएम केसीआर फैर अय्यारु प्राणालु पोयिना कूडा मीटर्लु पेट्टनेयनु व्यवसाय भावुलकंटू मरोकसारी रेचिपोयारु मोटर्लकु एंदुकु पेट्टालि मीटर्लु अंटू केसीआर అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణ పేరిట కేంద్రం కిరికిరి పెడుతుందంటూ ఉడత బెదిరింపులకు భయపడమంటూ కేసీఆర్ మరొకసారి కేంద్రంపైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఒక రకంగా బీజేపీ బిడ్డలారా ముట్టుకుంటే నశం చేస్తారంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. మీ మంచి వాళ్ళం మా జోలికి వస్తేనే మీ తాట తీస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ పులిబిడ్డ ఢిల్లీ కోటలు కూడా బద్దలు కొడతామంటూ కూడా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా జనగామ సభలో కనిపించాయి. సుమారు 22-24 నిమిషాల పాటు సాగినటువంటి ఈ స్పీచ్లో కేసీఆర్ స్పీచ్లో సగానికి పైగా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే ఉపయోగించారంటే ఈ సభ బహిరంగ సభ ప్రధాన ఉద్దేశం ఏంటిది అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అసలు బహిరంగ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఏందంటూ కూడా మొదటి నుంచి కూడా తెలియని పరిస్థితి నేపథ్యంలో కలెక్టర్ భవనం ఓపెన్ అయిన తర్వాత ఈ బహిరంగ సభ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారనేటువంటి కంక్లూజన్ కోసం అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది. పక్కాగా కేంద్ర ప్రభుత్వం బీజేపీనే టార్గెట్ చేస్తూ కేవలం వారిని మరొకసారి టార్గెట్ చేయడం కోసమే ఈ బహిరంగ సభ నిర్వహించినట్టుగా మనకు దీని ద్వారా అర్థమవుతుంది. కేసీఆర్ వ్యాఖ్యలపైన అటు బీజేపీ లీడర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్కి ఓటింగ్ భయం పట్టుకుందంటూ కూడా కమలం నేతలు ఇప్పటికీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి వారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఈ జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారు దానికి సంబంధించిన రిలేటివ్ బైట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇంత హెచ్పీ ఉన్నది అని అలా నా తెలంగాణ రైతును కోనాయని అడిగేటువంటి కొడుకు లేడేవాడు. కానీ మనకి ఎక్కడ వస్తుంది పంచాయతీ? 8 ఏళ్ళ కేంద్రంతో మనం ఎన్నడైనా పంచాయతీ పెట్టుకున్నామా? మన బతుకు మనం బతికినాం. వాళ్ళు ఏం చేయకున్నా పైసా ఇవ్వకున్నా ఉన్నంతలో మనమే పూర్తి అవినీతి రహితంగా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మా రైతులు ఇక్కడ మేము నష్టపోయినాం, కష్టపడ్డాం. 30-40 ఏళ్ళు కరెంటు రాక నీళ్లు లేక అనేక బాధలు పడ్డాం. 30 లక్షల బోర్వెల్ వేసుకున్న 30 లక్షలు ఇండియాలోనే ఏ స్టేట్లు లేవు. దాన్ని సదురుకోవాలని చెప్పి చెరువులు బాగా చేసుకున్న మిషన్ కాకతీయ పేరు పెట్టి నరేంద్ర మోడీ పంచాయతీ 2 ఏళ్ళ ఏంది అంటే కరెంటు సంస్కరణ. మీకేమో కరెంటు సంస్కరణ అని అందమైన భాష, కానీ దాని మతలవ్ ఏంది? ఖచ్చితంగా ప్రతి మోటార్కు మీటర్ పెట్టాలి. పెడతావా పెట్టవా? నేనన్నా నన్ను చంపినా పెట్టాను. నేనన్నా అడగోలుగా ఎరువుల ధరలు పెంచి మళ్ళీ ఇప్పుడు కరెంటు పెట్టాలి అంటాడు. వెనకడ చంద్రబాబు నాయుడు ఉండే నేను చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా బావికో మీటర్ పెట్టాలి అన్నాడు. ఇక బావికి ఎందుకురా బావి, మాకు తెలంగాణకి మనిషికో మీటర్ పెట్టు, అందరం కలిసి నీకు మీటర్ పెడతాం మా పీడ పోతుందని చెప్పిన నేను. ఇవాళ వాళ్ళు పోయినరు, మనం మంచిగా ఉన్నాం. నీకు ఎన్ని మోటార్లు ఉన్నాయి? ఇంత జాగ్రత్త నరేంద్ర మోడీ, ఇది తెలంగాణ, ఇది పులిబిడ్డ. మీ ఉడత ఊపులకు మీ పిట్ట బెదిరింపులకు భయపడవాడవాడు లేడు. బిడ్డ బీజేపీ బిడ్డలారా, మేము మంచి వాళ్ళం, మిమ్మల్ని మనం కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం, జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా. మా శక్తి ముందరా, మా బలం ముందర మేము ఊదితే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతారు. జాగ్రత్త, మీ ఉడత బెదిరింపులు ఇక్కడ భయపడవాడు వాళ్ళు లేడు. జాగ్రత్త, మంచి మాటతో చెప్తా ఉన్నాం. మీ జాగ్రత్తలు మీరు ఉండండి, మా జాగ్రత్తలు మేము ఉంటాం. జాగ్రత్త నరేంద్ర మోడీ. జనగామ బహిరంగ సభలో ప్రసంగించినటువంటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలలో ప్రధానంగా రెండు అంశాలను హైలైట్గా చెప్పుకోవచ్చు. ఒకటి, కేంద్ర ప్రభుత్వము బీజేపీని మరొకసారి తీవ్రస్థాయిలో వ్యతిరేకించడం ఒకటైతే, రెండవది జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక క్లియరమైనటువంటి నినాదాన్ని ఇక్కడ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అక్కడున్నటువంటి బహిరంగ సభలో ఉన్నటువంటి జనాన్నందరినీ ఉద్దేశించి, ప్రజలందరినీ ఉద్దేశించి ఢిల్లీకి పోవాలా, ఢిల్లీ గోడలు బద్దలు కొట్టాలా, దానికి వెళ్ళాలా, దానికి సంబంధించి మీరు భరోసా ఇస్తారనేటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తే
ఇక్కడ జాతీయ రాజకీయాలకు వెళ్ళడానికి కూడా ఒక బేస్ క్రియేట్ చేసుకుంటున్నారనేటువంటి స్పష్టమవుతుంది. అదే విధంగా బీజేపీ నేతలపైన కామెంట్స్ యాజ్ ఇట్ ఇస్ గా కొనసాగాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు నాగురామ్ నామాజీ గారు ఉన్నారు, బీజేపీ నేత, వారితో మాట్లాడదాం. ఎస్ నామాజీ గారు, సో ఇవాళ మాట్లాడినటువంటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ప్రధానమైనటువంటి మా ఈ బహిరంగ సభ మొత్తానికి ప్రధాన ఉద్దేశం ఏమనుకోవచ్చు ఈ స్పీచ్ తర్వాత, 24 నిమిషాల తర్వాత? మీకు విషయం చెప్తాను, కేసీఆర్ గారు మాట్లాడింది ఈరోజు కొత్తదేం కాదు. కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా ఇదే ధోరణి. ఇంతకు ముందు కూడా మీకు తెలుసు కదా, థర్డ్ ఫ్రంట్ పెట్టాం, నేను నరుపుతా నూపుతాన్నాడు, ఏముందో మనకు తెలుసు. అంటే కేసీఆర్ గారి యొక్క పలుకులు అన్ని కూడా ఉత్తర కుమారుని పలుకులు. టిఆర్ఎస్ పార్టీ ఒక హిందీలో ఒక సామెత ఉన్నది, గిరుగుట్కా దౌడ్ కంపేతక్ అని చెప్పి. అంటే మీకు తెలుసు కదా, ఈ గిరుగుట్కా దౌడ్ కంపేతక్ అంటే ఇది ఎంతసేపు ఉరికినా ఈ బార్డర్ నుండి ఆ బార్డర్ వరకు కానీ పక్క పోనీకి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే అక్కస్సు నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి పనులు ప్రతి బీదవాణి లోపల కుండ నుండి మొదలుకొని పొలం నుండి మొదలుకొని కర్షకుని వరకు కూడా, ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరికి కూడా డైరెక్ట్ అకౌంట్ లో పైసలు పడుతున్నాయి. కాబట్టి ఈయనకి ఎక్కడ మింగుడు పడతలేదు. ఆయన ఎన్ని స్కీములు పెట్టినో మీకు తెలుసు, ఎన్ని స్కీములు పెట్టినా హుజరాబాద్ లో ఏమైందో మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చిండు, మళ్ళా ఇవన్నీ జూటా మాట్లాడి ఇష్టం వచ్చినట్లు వాగ్దానం ఇవ్వడం ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఒకటి పక్క, ఎలక్షన్లకు తొందరగానే పోతాడని అనుమానం వస్తున్నది. ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన వాగ్దానాలు చూస్తే తెలుస్తున్నది. నేను అడుగుతున్న కేసీఆర్ గారికి, కేసీఆర్ గారు బీజేపీని నసి చేస్తాడంట. నసి, నువ్వు బీజేపీని నసి చేయడానికి దగ్గర పోతే నువ్వు మసి అయిపోతావు. పెద్ద పెద్దోళ్ళు ఏమైందో నీకు తెలుసు, లల్లు ప్రసాద్ లాంటి వాళ్ళు ఏమైందో నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఏమైందో నీకు తెలుసు. ఈ పెద్ద రాష్ట్రాన్ని పాలిస్తే చంద్రబాబు నాయుడు, నీవెంత నీకు తెలుసు. నేను చెప్తా కదా గిరుగుడికి దౌడ్ కంపేతకని చెప్పేసి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ గారికి ఒకటే నేను మనవి చేయదలుచుకున్నా, అది పిల్లి 100 ఎలకలు తిని నేను పెద్ద శాఖారిని అన్నట్లుగా ఏదో తాను పెద్ద ఒకటి ప్రధానంగా ఈ రోజు బహిరంగ సభలో ప్రధానంగా హైలైట్ అనిపించిన అంశం ఏంటంటే, ఒకటి ఢిల్లీలో యుద్ధానికి బయలుదేరనా అంటూ అక్కడ ఉన్నటువంటి జనాలతో మాట్లాడుతున్న సందర్భం, అంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళడానికి ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్ట. నేను అదే పైకి వస్తున్నాను చూడరా. నేనేం చెప్తున్నా అంటే ఢిల్లీకి ఎవరైనా పోని వద్దన్నారు ఆయనకు. అరే ఢిల్లీలో పోయి ఎవరు వద్దంటారు? ఢిల్లీలో పోయేటటువంటి దమ్ము నీకు ఢిల్లీ కోటను బద్దలు కొడతాడట. ఈయన మా నాయకుని గురించి మాట్లాడటం, జనగామలో ఒక లీడర్ గింత ఉన్నాడట. నేను అడుగుతున్నా, నీ బట్టలు తీసి నిలబడు, నీ గతి ఏంటో తెలుస్తుంది ప్రజలకు. కాబట్టి ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడొద్దని చెప్పి నేను కేసీఆర్తో మనవి చేస్తున్నా. నువ్వు ఢిల్లీకి బద్దలు కొట్టేదింటే రా, పెట్టుకో, నేషనల్ పార్టీ పెట్టుకో, కాంటెస్ట్ చేయరే, గెలువు ఎవరు వద్దన్నారు. ఇంకోటి మీటరు కేసు, అసలు కేంద్రం చెప్పిందంట మీటర్ పెట్టుకోవద్దంట, మీటర్ పెట్టరాదంటాడు. మరి మీ ఎంపీలు ఏం చేసిందా? మన పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలే? ఏ చట్ట ప్రకారంగా మన నరేంద్ర మోదీ చెప్పిండో చెప్పండి. కుట్టివి ఆడనేమో చేసుకోవాలి. కాబట్టి ఈ గప్పలకు, నీ యొక్క తాటాకు సొప్పులకు భయపడే పార్టీ కాదు. గడ్డపారలు గాలికి ఎగిరిపోతే ఇస్త్రాకు నాగతి ఏమని అంట. అరే ఇందిరాగాంధీ అసొంటి వాళ్ళతో ఎమర్జెన్సీని ఎదిరించి ఎమర్జెన్సీ తీసిన వాళ్ళం. మీ రామాకు బెదిరించింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ త్యాగం తెలుసా? నీవు చేసిన త్యాగం ఏంటి? 1200 బలి కొన్న తర్వాత ఎవరైతే బలి కొన్నారో వాళ్ళని తీసుకొని మంత్రులుగా పెట్టుకుని పక్కన కూర్చొని పెట్టుకుని ప్రగల్భాలు తెలంగాణ. మళ్ళీ మీ దగ్గరకు వస్తా నామాజీ గారు. రైట్, తాడూరి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు టీఆర్ఎస్ నుంచి, వారితో కూడా మాట్లాడదాం. తాడూరి శ్రీనివాస్ గారు, ఈ రోజు బహిరంగ సభలో అసలు ఈ సభకు ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటి? ఈ సభ అయిపోయిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఏ ఎజెండాతోని ఈ బహిరంగ సభను నిర్వహించారు? దీంట్లో ఉన్నటువంటి పూర్తి సారాంశం ఏంటి ఈ సభ తర్వాత? లక్షల మందితో ప్రజలతో మీటింగ్లు పెట్టడం టీఆర్ఎస్ కి ఇది కొత్త కాదు. మేము ఎప్పుడూ పెడుతూనే ఉంటాం. ఎక్కడ పోయినా లక్షలాది జనం కేసీఆర్ గారు వస్తున్నట్టే తరలి వస్తారు. అది వారికి ఉన్నటువంటి చరిష్మా అనొచ్చు, ప్రజల ఆదరాభిమానాలు అనొచ్చు, ప్రేమలు అనొచ్చు. ఈరోజు ప్రతి ఇంటికి కూడా మేము వారు మాట్లాడిన భాషలో మాట్లాడాలంటే అంతకన్నా ఎక్కువ మాట్లాడవచ్చు. కానీ ఆ ఆవేశంతో మాట్లాడేటప్పుడు కొంతమేరకు మనకున్నటువంటి సబ్జెక్టు ప్రజలకు పోయేటటువంటి అవకాశం ఉండదు. ఆవేశం ఉంటే కూడా మనం మాట్లాడేటటువంటి మనలో ఉన్నటువంటి సబ్జెక్టు కూడా ఆగమాగం అయిపోతుంది. కాబట్టి ఆ ఆవేశాన్ని నేను ప్రదర్శించదలుచుకోలేదు. రాజ్ న్యూస్
ద్వారా నేను ప్రజలకి మా యొక్క వాణిని ఒక పాజిటివ్ సెన్స్ లో తీసుకెళ్లదలుచుకున్నా. ఇయ్యాల కేసీఆర్ గారు ఒక ప్రగతికి ప్రతీక. ఈ రోజు భారతదేశంలో వారు 24 గంటల కరెంటు ఈ రోజు వారి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఫ్రీ ఇస్తామని ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంలో. అది ఎవరిని చూసి కాపీ కొట్టినారండి? ఇవాళ హర్ ఘర్ జల్ అనే ఒక పథకం తీసుకొచ్చినాను. అది ఏ రకమైన పథకం అండి? ఇక్కడ మిషన్ భగీరథ అని కాపీ కొట్టడమే కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో మీరు చూసినట్టు అయితే ఇవాళ ఎన్జీఆర్ఏ మంగ్రేగా నిధుల్ని కట్ చేసినారు. ఇవాళ ఉపాధి హామీ కూలీలు ఏమైపోవాలి దాని వల్ల? ఇవాళ 187 నవోదయ విద్యాలయాలు పాఠశాలలు దేశానికి ఇచ్చినారు. మరి ఇవాళ మన రాష్ట్రానికి గుండు సున్నా. ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలే, నేను చెప్తాను. సో ఇక్కడ ఒక్క నిమిషం నామోజీ గారు, మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడేది. మీరు ఒకవేళ అరే మీరు మతం ఉద్యమంలో ఉంటే మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఉన్నాం. మీరు ఎంత ఇక్కడ మేము ఇవాళ అన్ని మతాలను మీరు ఒక్క మతానికి ప్రాతినిధ్యం తీసుకొని ముందుకు పోయేటటువంటి వారు. ఆగండి నామోజీ గారు, నేను అందుకే ముందే చెప్పిన, మగవాడికి ఆవేశం అక్కర్లేదు, అది చాలా తప్పు. ఆవేశం ఉన్న మగవాడి దేశంలో బాగుపడ్డాడని ఎవరికి తెలియదు? ఎవరికి? గతంలో శాస్త్రాలు చెప్తాను. నేను ఏమంటున్నా అంటే వై ఆర్ యు ఇంటరప్టింగ్ మీరు మాట్లాడేటప్పుడు నామోజీ గారు, మా లీడర్ ని మీరు మాట్లాడేటప్పుడు బట్టలు ఇప్పేస్తే ఆయన ఎట్లుంటాడు? ఏమండి బాడీ షేమింగ్? బాడీ షేమింగ్ మాట్లాడతారు బీజేపీ? అరే నామోజీ గారు, ఆల్ దిస్ నాన్ సెన్స్. తెలంగాణలో పనికిరాదు, దేశంలో ఎక్కడైనా పనికి వస్తుంది, ఇక్కడ మాత్రం పనికిరాదు. ఒక్క నిమిషం ఆగండి నామోజీ గారు, ఆగండి మీరు మీకు ఏమవుతుంది? మాట్లాడండి, డొల్లతనం బయటపడుతుందా? నన్ను మాట్లాడనిస్తే మీ డొల్లతనం బయటపడుతుందా? ఒక్క నిమిషం ఆగండి, నేను ఏం చెప్పినా నా ప్రభుత్వం చేసే పనులను చెప్పుకుంటా ఉన్నా. నా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని మొన్ననే చెప్పండి. అలాగే శ్రీనివాస్ గారు, ఇవాళ 10 లక్షల జనాభాకి ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇంటింటికి పెళ్లిళ్ళు చేసినాం, 100,000 రూపాయల కట్నం ఇచ్చినారు. ఇవాళ కేసీఆర్ కిట్ రూపంలో ప్రతి ఇంట్లో ఇవాళ ప్రభుత్వ దవాఖానలలో పిల్లలు పుట్టి సంతోషంగా ముందుకు పోతా ఉన్నారు. ఈ రోజు అనేక రకమైన కార్యక్రమాలు, ఇంటింటికి నీళ్లు దాగి ఫ్లోరైడ్ పోగొట్టుకున్నాం. ఈ రోజు రైతు బంధు ద్వారా రైతులను చేరుకున్నాం. ఇవాళ ప్రతి ఒక్క వర్గానికి బంధువు అయినారు కేసీఆర్ గారు. ఇవే పథకాలు కనుక రేపు దేశంలో ఓ నదీ జలాలలో, అసలు మీ మోడీ గారికి ఒక టీఎంసీ లాంటే తెలియదు, ఒక మెగావాట్ అంటే కరెంటు గురించి తెలియదు, ఇవాళ రోడ్లు కిలోమీటర్ అంటే తెలియదు, ఇవాళ ఏం ఫిజిక్స్ తెలుసా, మ్యాథ్స్ తెలుసా, ఏం తెలుసు మీ మోడీ గారికి? డ్రెస్సులు వేసుకోవడం తప్ప, ఏ రాష్ట్రానికి పోతే ఆ రకమైనటువంటి వేషధారణ తప్ప ఇంకేమైనా తెలుసా మోడీ గారికి? రాజ్యాంగం పెట్టుకొని మాట్లాడటానికి ఇవాళ కేసీఆర్ గారి ప్రసంగానికి మాట్లాడేది ఏమైనా పొంతన ఉండాలి. తప్పకుండా దేశ రాజకీయాల్లో మీరు ఒకసారి గమనించండి, జాతీయ పార్టీ పెట్టుకుంటేనే నేషనల్ గా రాజకీయ పార్టీలని కేంద్రాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? గతంలో చూడలేదా ఇక్కడ నుండే ఎన్టీ రామారావు పోయి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఏం చేస్తున్నారు ఆ రోజు? మాకు అసలు ఎదురు లేదనుకున్న ఇందిరాగాంధీ ఆ రోజు దించి ఇవాళ నేషనల్ ఫ్రంట్ ని తీసుకొచ్చినాం, అది గుర్తు పెట్టుకోండి. ఇవాళ అనేక రకమైనటువంటి రాజ్యాంగం గురించి అవునండి, ఇవాళ ఎన్టీ రామారావు తెలుగోడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినారు, కేసీఆర్ గారు అది కేసీఆర్ వల్ల. అప్పుడు మోడీ లేరు తెలంగాణ వచ్చినప్పుడు అద్వానికి కాలు మొక్కి ప్రధానమంత్రి ఆయన కాళ్ళే గుంజినటువంటి వైనం, అటువంటి గుణం గల్ ఆయన మీ మోడీ. అర్థమైందా? అద్వానీ బిడ్డకు టికెట్ ఇవ్వడానికి పోతే వద్దన్నటువంటి బిడ్డకు ఒకటి కావాలి, అల్లుడు ఒకటి కావాలని చెప్పి తెలంగాణ టికెట్ లెక్క చెప్పమంటారా? మనం ఇచ్చిన లెక్కలు చెప్పాలా? టికెట్
ఇంకొరికి ఇయలే ఎవరు ఇచ్చిండు నీ ఫ్యామిలీ హైరార్కీ ఎవరు ఇచ్చిండు ఎవరు ఇచ్చిండు యశ్వంత్ సింగ్ ఆ కొరికి ఇయలే ఆ రోజు ఈ రోజు ఎవరు ఇచ్చిండు చూడు కుటుంబ పాలన ఉండదు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ తర్వాత ఎవరు ప్రధానమంత్రి తెలుసా अरे मुख्यमंत्री श्रीनिवास नामाजी नामाजी गार श्रीनिवास लक्ष्मी दलित बंधु डबल बेड्रूम इतु बंधु कल्याण लक्ष्मी गाँव फस्ट टर्म परणा टर्म अधिकार अंशाल मेनिफेस्टो रुणमाफी नेरवेचारा लेकिन निरुद्योग भृति इच्छारा उद्योग नोटिफिकेशन इच्छारा लेकिन इन मूड भूमि दादी पूर्ति अंदेसारा सैकंड टर्म मेनिफेस्टो अंशाल प्रस्ताव ఈ రోజు మానిఫెస్టోలో పెట్టినై మానిఫెస్టోలో పెట్టని మేము అమలుపరచనం ఇజాల 1000 గురుకుల పాఠశాలలు అంటే నిరుద్యోగ వృత్తి అయితే మరి ఎక్కడ అందట్లేదు నాకైతే కనిపించి మరి ఎక్కడ అమలవుతుందో తెలియట్లేదు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక నిమిషం అండి అంటే మీరు ఇప్పుడు అమలవుతుంది అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను నిరుద్యోగ వృత్తి ఎక్కడ అమలు కావట్లేదు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో చేస్తామండి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామన్నది వేరు ఇప్పుడు అమలవుతుంది అన్నారు కదా మానిఫెస్టో అంశాలు ఇయాల 24 గంటల కరెంట్ ఫస్ట్ ప్రియారిటీ రెండో ప్రియారిటీ మాకు ఇరిగేషన్ రైతాంగమో రైతాంగానికి నీళ్లు ఇయాలి అందుకే కాళేశ్వరం కట్టుకున్నామో నీళ్లు ఇవ్వాలి గాని వరి మాత్రం పండించొద్దు రైతాంగం నీళ్లు విప్లవం ఉంది సో మొత్తానికి జనగామ బహిరంగ సభ తర్వాత మరొకసారి పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పుకోవచ్చు తెలంగాణలో గత వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు సీఎం కేసీఆర్ అప్పటి నుంచి కొంత అడావిడి కనిపించిన స్తబ్దుగా ఉన్న వాతావరణంలో మరొకసారి హీట్ పెంచారని చెప్పుకోవచ్చు ఈ వ్యాఖ్యల ద్వారా ఎస్ నామాజీ గారు ఏం చెప్తారు ఈ వ్యాఖ్యల ద్వారా అటు శ్రీనివాస్ గారు చెప్పిన అంశాలు కానీ అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఉంటాయి అటు కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఉంటాయి సో ఈరోజు సభలో పూర్తిగా మాట్లాడినటువంటి అంశాలని ఏ రకంగా చెప్తారు ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఆయన కేంద్రంలో రాజకీయాల్లో పోనీ జాతీయ రాజకీయాల్లో పోతే మాకేం ఒరగట్లేదు గుట్ట గుద్దుకుంటే ఎంతమంది పండు రాసలేవో మనకు తెలుసు ఈయన రాజకీయాలు పోనీ ఏమని చేయని ఎవరికి ఇబ్బంది లేదు ప్రజలు ఎవరు కావాలనో వాళ్ళు కోరుకుంటారు కానీ మాట్లాడే భాష శ్రీనివాస్ గారు ఏమంటారండి పాపం మా యొక్క నరేంద్ర మోదీకి అసలు ఏం తెలియదట ఆ లెక్కలు తెలియట ఏంటి అందుకే ఆడ 5వసారి 6వసారి గెలిచి గుజరాత్ ఆయనకు తెలియదు అసలు గుజరాత్ లో నర్మదా నది ద్వారా ఈరోజు హర్ ఘర్ మే నల్ సే జల్ ఇస్తున్నది దాన్ని కాపీ కొట్టిండ్రు వీళ్ళు అక్కడ చేసేదాన్ని ఇక్కడ కాపీ కొట్టి ఆ కాపీ కొట్టడానికి కూడా చక్కగా రాదు మీరు ఆశ్చర్యపోతారు మా దగ్గర ట్యాంక్ కట్టి పెట్టిన ట్యాంక్ పూర్తిగాలి కానీ పాత ట్యాంక్లు తెచ్చి నీళ్లు పోసి ఆ నీళ్ళు ఇస్తున్నారు ఇటుకిచ్చి ఇవో మేము నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పేసి ఈయన సంతోషం మేము దాన్ని కాదంటలేము కరెంటు 24 అవర్స్ ఫ్రీ ఎక్కడి నుండి వచ్చిందండి ఏ రాష్ట్రం నుండి లింక్ ఎవరు ఇచ్చారండి ఓసారి చెప్పమనండి ఈ రోజు ప్రతి ఇంట్లో మీటర్ ఫ్రీ ఇస్తున్నది ఎవరండి ఈ రాష్ట్రానికి స్తంభాలు ఎవరు ఇచ్చిండ్రు సబ్స్టేషన్లు ఎవరు ఇచ్చిండ్రు ఈ రాష్ట్రం లోపల ట్రాన్స్ఫార్మర్ ఎక్కడి నుండి వస్తున్నాయి అరే ప్రతి ఇంట్లో 80 కోట్ల మందికి రేపు వరకు కూడా మార్చి వరకు కూడా ఫ్రీ బియ్యం ఇస్తున్న విషయం తెలియదు ఇళ్లకు అంతేకాదు రేపు నేను బియ్యం ఏదైతే కూపన్ ద్వారా ఇస్తున్న బియ్యం అది 28 రూపాయలు ఎవరు ఇస్తున్నారండి ఈరోజు చెట్టు నాటితే చెట్టు గుంత దోక్తే అన్ని పైసలు ఎవరు ఇస్తున్నారు అరే సేన్ లోపల షెడ్ కట్టుకోవడానికి పశువులకు షెడ్ వేయడానికి పైసలు ఎవరు ఇస్తున్నారు కేంద్రం ఇస్తలేదా ఎరువులు ఎన్నారని ఇబ్బంది వచ్చిందా ఎరువులకు సబ్సిడీ ఎవరు ఇస్తున్నారు ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు ఆవిడ చెప్పారు హాస్పిటల్ కిట్ట కిట్ల ఎంత భాగం ఇవ్వదు చెప్పమనండి కాబట్టి కేంద్రము చెప్పకుండానే చేసింది కేంద్రం ఏదైతే చెప్పిందో అదే కాకుండా ప్రతి బీదవాని అకౌంట్ ప్రతి ఆడామి అకౌంట్ లో పైసలు వచ్చినాయండి మీకు తెలియదా ఈరోజు ఫ్రీ వ్యాక్సిన్స్ అది ఎంత ప్రపంచం మొత్తం అనుకున్నది అయిపోయింది భారతదేశం 130 కోట్ల జనాభా ఏమైతుంది అన్నది ఏమైందో మీకు తెలుసు కదా వ్యాక్సిన్ 2 కాకుండా మళ్ళీ ఫైనల్ డోస్ కూడా ఇవ్వడం రైట్ కాబట్టి నరేంద్ర మోదీ హై తో ముమ్కిన్ హై కేసీఆర్ హై తో తెలంగాణ సత్యనాశం ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఏమని చెప్పమండి నమస్కారం కంక్లూడ్ నీళ్ళు ఇస్తున్నారు ఇంతవరకు కంక్లూడ్ నమస్కారం ఏమి కాలే గుట్టలు తోగి పెట్టిండ్రు
లక్షల రూపాయలు దోపిడీ చేసిండు. మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు అసలు నరేంద్ర మోదీ టీఎంసీ తెరవదట, నర్మదా నదిని చూసిండు ఆయన. రైట్ రైట్ శ్రీనివాస్ గారు, ఒకటి నామాజ్ గారు ఆపండి, ఒకటి ఒక నిమిషం శ్రీనివాస్ గారు. ఒకటి ప్రధానంగా ఇంటగెలిచి రచ్చగెరవాలంటారు, సరే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ఇచ్చిందా ఇవ్వలేదా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం విఫలమైందా, సమస్యలు ఉన్నాయనేటువంటి విషయానికి సంబంధించి కూడా దాన్ని ప్రశ్నిద్దాం. దానికి సంబంధించి కూడా మనం పూర్తిగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటి? రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు, ఇప్పుడు ఎరువుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు జనగామ బహిరంగ సభలో. ఎరువుల ధరలు విచ్చలవిడిగా పెంచుకుంటున్న పోతున్నారనేటువంటి ఒక కామెంట్ను వ్యాఖ్యలు చేశారు. కాదనట్లేదు, అది తప్పులేదు, పెంచుకున్నప్పుడు దాన్ని వ్యాఖ్యలించండి. కానీ పూర్తిగా ఎరువులను రైతులకు ఉచితంగా నేను అందిస్తా అని చెప్పినటువంటి సీఎం కేసీఆరే దాన్ని వ్యతిరేకించడం ఎలా చూడొచ్చు అంటారంటే, ఒకటి ఇక్కడ ఒక నామాజీ గారు ఒక నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ గారు సోదరా ఒకటి వినండి, జూట్ బోలే కవ్వా కాకి అని బీజేపీ జూట్ బోల్నే మే మాయిరే నామోజీ సాహబ్ భీ బోలే తో మే పరేషాన్ హో జా రహా హూం. ఆప్ గుజరాత్ భీ సీఖ లీజియే, గుజరాత్ మే భీ బోలియే నామోజీ సాహబ్. ఒక్క నిమిషం, మీరు ఇంత మీ గురించి నేను విన్నాను గాని ఇంత జూట్ చెప్పడంలో కూడా మాయిరని నేను పార్టీ మాయిరని విన్నాను. మీరు అబద్ధాల వల్ల స్టార్ట్ అయినారు. ఒక్కటి ఒక్క నిమిషం, అరే ఒక ఏక్ బాత్ సునియే. తెలంగాణలో శ్రీమతి శతకం ఉంది, తెలంగాణలో ఇయ్యాల చెరువులన్నీ కూడా నిండి కలకల్లాడుతున్నాయి మిషన్ కాకతీయ ద్వారా. ఇయ్యాల చెరువులు నిండిన ఒక నిమిషం తెప్పలుగా ఒక్కటినండి. మీరు 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 చెప్పడమే కాదండి, మీరు 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 వినండి. మీరు చెప్పినారు కదా ఇంత ముందు వేస్తున్నారు. ఇయ్యాల నేను సుమతి శతకం చెప్తా బీజేపీ వాళ్ళకి వినండి. ఇయాల తెప్పలు చెరువులు ఒక్క నిమిషం, 10,000 కప్పలు చేరనట ఏందండి. ఇయాల తెలంగాణ అభివృద్ధి అయిపోగానే మీ బండి సంజయో, బండి అరవిందో, ఇయాల మీ మోడీయో, ఇయాల మీరు అందరు కూడా తెలంగాణ అభివృద్ధి చెందినాక 7 ఏళ్ల తర్వాత మెల్లగా ఇప్పుడు బయలుదేరినారు. ఇయాల బయలుదేరి ఏం పెడతా ఉన్నారండి? ఇంకా కర్ణాటక పోతే బుర్కా పంచాయతీ, ఇయాల బెంగాల్ కు పోతే ఆడ గొడవలే, కేరళ పోతే కేరళ గొడవలే. ఇయాల మందిర్ మస్జిద్ తప్ప మీరు మండల్ కమండల్ తప్ప ఓ బీసీల పట్ల సోయి లేదు, ఎస్సీల పట్ల సోయి లేదు. ఇయాల దళిత బంధు లాంటి కార్యక్రమం భారతదేశంలో దమ్ముంటేదే నీ కేంద్ర బడ్జెట్లో, నీ కేంద్ర బడ్జెట్ లో ఇయాల దేశంలో దళితులు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక రాష్ట్రం మేము ఖర్చు పెడతాం గంత కూడా పెడతావు నువ్వు 12,000 కోట్ల బడ్జెట్ లా. రైట్ రైట్. ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని కట్టేస్తలేవు, ఇవాళ నవోదయ స్కూల్ ఇస్తలేవు, మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఏ టు జెడ్ ఒక షీట్ తయారు చేస్తాం మీ మీద ఒకటి వినండి. ఇయాల ఏ ఫర్ అదాని పవర్ స్కామ్, ఇయాల బి ఫర్ బాల్కోర్ డిస్ఇన్వెస్ట్మెంట్, సి ఫర్ చిక్కి స్కామ్, డి ఫర్ దల్ స్కామ్, ఇ ఫర్ రిలీఫ్ స్కామ్, ఎఫ్ ఫర్ ఫిషరీ స్కామ్, జి ఫర్ జిఎస్టిసి స్కామ్, హెచ్ ఫర్ హడ్కో స్కామ్, ఏది కావాలో చెప్పు నీకు చెప్తా. మెట్రో రైల్ స్కామ్ చెప్పాలనా, నానో ప్లాట్ స్కామ్ చెప్పాలనా, ఏం చెప్పాలో చెప్పండి. మీకు నేనే చేస్తా హైకోర్టులో మీ ఎమ్మెల్యే మీద. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ నాగురామ్ నామాజీ గారు. రైట్. సమయం అయిపోయింది. సో మొత్తానికి ఈరోజు జనగామ బహిరంగ సభలో చేసినటువంటి కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి రాజకీయ వాతావరణం ఒకసారి హీటెక్కిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా 22-24 నిమిషాల పాటు కొనసాగినటువంటి సీఎం కేసీఆర్ స్పీచ్లో ప్రధానమైనటువంటి ఎజెండా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడము, అదేవిధంగా జాతీయ రాజకీయాలకు పోవడానికి హింట్ ఇవ్వడానికి జరిగినటువంటి ఒక సభావేదికగా దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దీని ద్వారా మరొకసారి రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి.